ఏ ఒక్క నాయకుడు కూడా ఎందుకు మాట్లాడలేదు? బీసీ సదస్సు బీసీ నాయకుల కొందరు నేను అడుగుతున్నాను, మీరు దయచేసి దీనిని ఆ నాయకులు మీరు దాని మీద ఒక తెలంగాణ ప్రభుత్వం వింటుందా వినదా అని పక్కన పెడితే అసలు కనీసం దాని మీద గొడవ చేయాల్సిన అవసరం ఉంది కదా. మాకు ఇంత అన్యాయం జరిగింది అంటే కనీసం వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజున మన బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాకి వస్తే నేను మనస్ఫూర్తిగా ఆహ్వానించాను, ఖచ్చితంగా ఆహ్వానించదగ్గది ఏ పార్టీ ఎక్కడైనా పెట్టుకోండి. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళని తిట్టారు, అది నాకు సరే ఏం చేస్తాం, ఆ రోజు పరిస్థితులు మారిపోయినా నేనేం దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ మరి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా నేను ఈ రోజున కోరుకుంటాను బీఆర్ఎస్ నాయకులు దీని మీద ఎంతో కొంత వివరణ ఇవ్వాలి. దీని మీద బీఆర్ఎస్ పెద్దలందరికీ కూడా నా విన్నపం, 26 కులాలని మీరు బీసీ కులాలను తీసేశారు కదా, దీని మీద మీ ఆలోచన విధానం ఏంటి? నేను దీని మీద మన వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా, తెలుగుదేశం నాయకుల్ని అడుగుతున్నా, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా అడుగుతున్నా. 26 కులాలని తెలంగాణ బీసీల నుంచి తీసేసినప్పుడు తిరిగి వాటి మీద మీ స్పందన ఏంటి? అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అడగాల్సిన ప్రశ్న, బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బురా నరసయ్య గౌడ్ గారితో మనం మాట్లాడుతూ ఆ మధ్యన బండారు దత్తాత్రేయ గారు అలాయ్ బలాయ్ అనే ప్రోగ్రాంకి పోయిన సంవత్సరం పిలిచినప్పుడు బురా నరసయ్య గౌడ్ గారు కనిపించి ఆయన అంది బీసీలకు కావాల్సింది ఆర్థిక పరిపుష్టి, ఒక రాజకీయ సాధికారతే కాకుండా ఆర్థిక పరిపుష్టి. ఈ పదం విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది వడ్డెరి కులానికి చెందిన వెంకటేష్ గారు అనుకుంటాను, ఆయన ముఖ్యంగా తెలంగాణ నాయకులు. ఈ మైనింగ్లో రాళ్ళు కొట్టే దాంట్లో మాకు వాటా ఉండాలి అనేది ఆయన ఏదో గోడల మీద ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. 2008లో అప్పుడు రాజకీయ ప్రస్థానంలో నేను వెళ్ళాను, వడ్డెరల మీటింగ్కి వెళ్ళాను. నేను అన్ని బీసీ కులాల మీటింగ్కి ఎంతో కొంత వెళ్ళినవాడిని. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడిని. పద్మశాలి చేనేత కులాల్లో ఎంత కష్టం ఉంటుందో నాకు తెలిసినవాడు, ఎందుకంటే డొక్కలు ఎండుకుపోయింది. ఇది కొట్టి కొట్టి డొక్కలు పేగు ఈ పొట్ట ఈ పక్కటెముకలు అంటుకుపోయింది. సరైన ఒక పూట తిన్నుండేది, ఒక పూటకే తిన్నుండేది, అంత పేదరికం ఉండేది. కానీ ఎక్కడ ఆత్మగౌరవం చంపుకొని దేహి అని అడిగేది కాదు బీసీ కులం, అలాంటి చేనేత కులాలు. చిన్నప్పుడు నాతో పాటు చదువుకున్న నా కంసాలి స్నేహితులు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేవాడిని చీరాలని చెప్పి వాళ్ళ కష్టాన్ని చూశాను. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు సోడాపుట్టి కళ్ళద్దాలు ఇంత లావు అయిపోయి కనిపించక, ఎందుకంటే చాలా చీకట్లో చిన్న లైట్ తోటి ఏసి ఈ స్వర్ణకారులు ఎంత సఫర్ అవుతారో నాకు బాగా తెలిసింది. మీరు ఇంత కష్టపడతారు. స్వర్ణకారులు నా దగ్గరికి వచ్చి ఎక్కడ ఏది పోయినా పోలీసు మమ్మల్ని వేధిస్తారు, మమ్మల్ని మీరు ఏదైనా మాట్లాడంటే నేను మాట్లాడను. నేను కోరుకుంటుంది ఈరోజున నేను మీకు ఎక్కువ మాట్లాడను, నేను ఎక్కువ మాటలు చెప్పను, నేను మీలో ఒకడిని, నేను మీకు అండగా ఉంటాను. నేను కోరుకుంటుంది మీకు ఆర్థిక పరిపుష్టి కావాలి. మీకు కొద్దిమంది పెరగటం కాదు, కొద్దిమంది నాయకులకి మంత్రి పదవులు కాదు, బొత్స గారు పెరిగితే తూర్పు కాపులందరూ పెరిగినట్టు కాదు, కొద్దిమంది నాయకులు పెరిగితే మిగతా అన్ని కులాలు పెరిగినట్టు కాదు. నేను కోరుకుంటుంది ప్రతి చివరి మనం సంఖ్యాబలం ఉన్న మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎంబీసీల్లో మనం ఎంత హక్కును చేర్చుకున్నాం. యాదవ సమూహాల్లో గౌడ సమూహాల్లో సంఖ్యాబలం ఉంది. నేను ఒక యాదవుడిగా పుట్టుంటే పుట్టకుండానే నేనేం ఆలోచిస్తానంటే నా అట్టడుగునున్న నా రెల్లి సోదరుడికి ఏం చేయగలను, నా అట్టడుగునున్న నా రజక సోదరుడికి నేనేం చేయగలను, వాళ్ళని ఎలా పైకి తీసుకురాగలను. సంఖ్యాబలం లేని నా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సోదరులకి నేనేం చేయగలను, చేనేత ఉప కులాలకి నేనేం చేయగలను, రాళ్ళు కొట్టి 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 భవనాలు లేపే నా వడ్డెర సోదరులకి నేనేం చేయగలను, వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి ఏం చేయగలను. కొంత మైనింగ్స్లో కొంత కంపల్సరీగా రిజర్వేషన్ మీరు
ఇవే అడుగుతున్నాను. నేను కోరుకుంటున్నా మీరు ఆర్థిక పరంగా మైనింగ్స్లో కూడా బీసీ కమ్యూనిటీస్కి వాటా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఫండ్సే ఉన్నాయి కానీ బీసీలకి సంబంధించి సబ్ ప్లాన్ చాలా బలమైంది ఉండాలని నేను అలాంటి ప్రతిపాదనతో ఉన్నామండి. అది ఈ సబ్ ప్లాన్ను ఉన్నాయి కానీ దీన్ని రకరకాల నిధులకు మళ్లించేశారు, దారి మళ్లించేశారు. ఇవన్నీ దాదాపు 34,000 కోట్ల బీసీ సబ్ ప్లాన్ దీనిని దారి మళ్లించింది. నేను కోరుకుంటున్న నిజమైన బీసీ సబ్ ప్లాన్ అంటే ఒక్క రూపాయి కూడా పక్కకు మళ్లించకుండా చివరి కడ వరకు అట్టడుగున ఉన్న బీసీ కులస్తుల వరకు చేరే వరకు దానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే 56 బీసీ కులాలకి కార్పొరేషన్ ఇచ్చి చివరికి అది కార్లకి స్టిక్కర్లకి పరిమితం అయిపోయింది, పొలిటికల్ ఎంప్లాయ్మెంట్కి పరిమితమైంది తప్ప దీన్ని ఏ విధంగా కూడా నిజంగా సాధికారత ఎంపవర్మెంట్ జరగలేదు. అంటే మీరు ఉదాహరణకి 36 మంది టీటీడీ సభ్యులు ఉంటే బీసీలకు ఇచ్చింది 3 పదవులే. నేను చెప్తున్నాను ఈ రోజున మేము కనుక అధికారంలోకి వస్తే సగం సీట్లు మేము బీసీలతో మేము ముఖ్యంగా దీంట్లో వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం బీసీ జనాభా దాదాపు మన రాష్ట్రంలో కొంచెం అటు ఇటుగా 2 కోట్లు అనుకుంటే 40 లక్షలు, 5 కులాల్లో సంఖ్యాబలం 44 లక్షలు ఉంటే మిగతా అన్ని కులాలు కలిపి మిగతా 88 కులాలకి ఇలా లెక్కబెట్టి తీసుకుంటే ఇది 70 లక్షలు పైగా ఉండదు. సో దీంట్లో మేము బీసీలకి ఇంత డబ్బు ఇచ్చాము ఇంత డబ్బు ఇచ్చామని వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే 2 కోట్ల జనాభా ఉన్న బీసీలకి వాళ్ళు ఇచ్చింది 4.37 లక్షల మందికి ఏడాదికి 10,000 చొప్పునే ఇచ్చారు. ఏడాదికి 10,000 ఇచ్చి మన భవిష్యత్తుని కొనేశారు, మన బిడ్డల భవిష్యత్తుని కొనేశారు. నేను ఈరోజు కోరుకుంటుంది 24 ఎన్నికల్లో ప్రతిసారి నేను గత దశాబ్దాలుగా చూస్తా ఉన్నా ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికీ అందరికీ కోపాలు వస్తున్నాయి, తాపాలు వస్తున్నాయి. ఎన్నికల సమయంకి వచ్చేటప్పటికి మటుకు ఎవరి కాళ్ళు విడిపోతున్నారు. నేను ఈరోజు కోరుకుంటుంది నేను ఎవరిని కులాన్ని చంపుకోమని చెప్పట్లా, కులం తాలూకు వ్యక్తిత్వాన్ని చంపుకోమని చెప్పట్లా, కులం తాలూకు నాయకత్వాన్ని చంపుకోమని చెప్పట్లా. నేను ఆర్థించేది నా అభ్యర్థన మీ కులాలని బీసీ కులాలని మాట్లాడేటప్పుడు ఏకీకృతం చేసినా కానీ మీరు అత్యంత వెనకబడిన బీసీ కులాలని ఎంతో కొంత మీరు భుజాల మీదకి ఎత్తుకోవాలి. నేను ఎందుకంటే మనం మీరు గుర్తించని కులాలు చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు ఫోర్ ఫ్రెండ్ ఈరోజున 30 మందే వచ్చారు, 30 కులాలనే వచ్చినాయి ఇక్కడ, ఇంకా 50 కులాలు కూడా ఇక్కడికి రావాలి. ఇంకో పెద్ద సదస్సు పెడదాం ఎలక్షన్ లోపల. ఇందాక పెద్దలు ముచ్చాల నాయగారు చెప్పినట్టుగా చప్పట్లు వీటన్నిటికంటే కూడా కేవలం పూర్తిగా మేధావుల ఫోరంగానే పెట్టి సంపు ఒక రోజంతా చర్చిద్దాం, దీని మీద చాలా బలంగా చర్చిద్దాం. వీళ్ళందరూ ఎంతసేపు 10,000 రూపాయలు ఇచ్చేసి కడుపు కొట్టడం మీదే ఉన్నారు. వీళ్ళందరూ మత్స్యకారులు, ఇంత తీర ప్రాంతం అంతా మత్స్యకారులే ఉన్నారు. GO 217 పెట్టి మెల్లి మెల్లిగా ఎప్పుడు మనల్ని దేహి అనే పరిస్థితిలోనే పెడుతున్నారు ప్రభుత్వాలు. మన చేతిలో ఉండే మత్స్యకారుల చేతిలో ఉండే జీవో ఒక ఇన్లాండ్ ఫిషరీస్ దాన్ని GO 217 అని చెప్పి ఆర్థిక బలం ఎవరికైతే ఉందో, సహజంగా మన సమాజంలో ఆర్థిక బలం ఎవరికి ఉంటుంది, వెనుకబడ్డ కులాలకి లేదు. ఏదో కొద్దిమందిని చూసి ఒక 10 మందిని చూసి ఆ కులం అంతా బలపడిపోయిందంటే సరైంది కాదు.
సో జీవో 217 అనేది మన మత్స్యకారి కుటుంబాలు పొట్టకొడితే, ఎందుకంటే ముందు మేము నెల్లూరు జిల్లాకే పరిమితం చేస్తామని చెప్పారు. అది జస్ట్ ప్రారంభం అన్నమాట. బ్రిటిష్ వాడు ఒక కాలు పెట్టుకుంటాం వ్యాపారం చేసుకుంటామని చెప్పి ఎలా దేశం అంతా దోచుకున్నాడు. ఇది మేము నెల్లూరు జిల్లా వరకు పరిమితం చేస్తాం. ఒక పైలట్ ప్రాజెక్ట్గా సక్సెస్ అయితే రేపొద్దున ఒక మన ఇన్ని 100 కిలోమీటర్ల తీర ప్రాంతాలతో మీరు దోచేస్తారు రేపు. ఎవడైతే భూమి పుత్రులో, ఎవరైతే దాని మీద గడ్డ మీద ఆధారపడి ఉన్నారో స్థానికంగా, వాళ్ళందరి జీవితాలు ఛిద్రమైపోతాయి.